Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP survey నేతల ఏరివేత ఖాయమా టార్గెట్ 2024 ఎన్నికలు ఇది ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేసే పరిస్థితి తీసుకొచ్చింది వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే శపథం చేసిన విషయం తెలిసిందే గత నెలలో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేశారు సో ఈ క్రమంలో చంద్రబాబు శపథం నెరవేరాలంటే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ విజయం సాధించాలి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్డుల్లోనే గెలుపుగురం ఎక్కలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఎలా విజయం దక్కించుకుంటుందనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పార్టీలో పనిచేసే వారికే చోటు అంటూ ఇటీవల కాలంలో ఆయన తరచుగా చెబుతున్నారు నేతలకు వార్నింగ్లు ఇస్తున్నారు పార్టీలో సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెడుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో చేయాల్సిన సమూల మార్పుల దిశగా ఒక కీలక సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది ఈ సర్వేలో టీడీపీలో నేతల పరిస్థితిని చెల్లెడ పట్టనున్నారు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు అధికార పార్టీతో మెలాఖతాయి మభ్య పెడుతున్నారు నేతలపై ఆ పార్టీ స్థానిక కేడర్ ఏమనుకుంటోంది కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు చేదోడవాదోడుగా ఉంటున్నారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్యక్రమాలు సీరియస్గా చేస్తున్నారా మొక్కబడిగా ముగిస్తున్నారా పార్టీలో అందరినీ ఏకతాటిపై తీసుకుని పనిచేస్తున్నారా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా వంటి అంశాలపై సర్వే చేస్తున్నారు అదేవిధంగా కార్యకర్తలను అయోమయానికి లోని చేసేలా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణిలో పట్టున్న నాయకులను ఎదగనీయకుండా దూరం పెట్టేలా వ్యవహరిస్తున్నారా ఎవరి దూకుడు ఎలా ఉంది ప్రజలతో మమేకం అవుతున్న వారు ఎందరు అనే అనేక అంశాలపై సర్వే చేపడుతున్నారు ఈ సర్వేలో నేరుగా ప్రజల నుంచి తీసుకునే అభిప్రాయాలకే ఎక్కువ మార్కులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది పార్టీ నేతలు సరిగ్గా లేరని వారు ఇతర పార్టీల నేతలతో మెలాఖతాయి పార్టీని పట్టించుకోవడం లేదని తరచుగా చంద్రబాబు చెబుతున్నారు నిన్నటికి నిన్న నెల్లూరుకు చెందిన ముగ్గురు నేతలను ఇవే కారణాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నెల్లూరులో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేతలు అధికార పక్షానికి కొమ్ము కాశారనే ఆరోపణలు వచ్చాయి అంతేకాదు తమను పొగిడే నేతలకు టికెట్లు ఇవ్వడం కూడా అప్పట్లోనే వివాదానికి దారితీసింది దీంతో ప్రస్తుతానికి ముగ్గురు నేతలపై వేటు వేసిన చంద్రబాబు మరింత మందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపడుతుండడం పార్టీలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూడాలి